కంది తరువాత అధిక విస్తీర్ణంలో సాగయ్యే అపరాల పంటలు పెసర, మినుము. ఈ పంటలను ఖరీఫ్, రబీ, వేసవి ఇలా మూడు కాలాల్లోనూ సాగు చేస్తారు. ఖరీఫ్ పంటలు పూర్తయిన ప్రాంతాలు సార్వ వరి కోతల అనంతరం వరి మాగాణుల్లోనూ నేరుగా విత్తుకుంటారు. ఈ పంటల నుంచి అధిక దిగుబడులు సాధించాలంటే రైతులు దృష్టి పెట్టాల్సిన అంశం నీరు, పోషక యాజమాన్యం. ఎరువులను సమగ్రంగా అందించకపోయినా, నీటి తడుల్లో వ్యత్యాసం ఉన్నా, సమయానికి కలుపు యాజమాన్యం చేపట్టకపోయినా పూత రాలిపోయి దిగుబడులు పడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పైరు కీలక దశలను గుర్తించి యాజమాన్యాన్ని పాటిస్తే రబీ పంట నుంచి మేలైన దిగుబడులు పొందే ఆస్కారం ఉందంటూ వివరాలు తెలియజేస్తున్నారు విజయనగరం జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త వై సంధ్యారాణి. పెసర, మినుము పంటల్లో కలుపు, ఎరువులు మరియు నీటి యాజమాన్యం. ముందుగా కలుపు యాజమాన్యం చూసుకున్నట్లయితే, విత్తిన వెంటనే పెసర, మినుము పంటల్లోని 1 నుంచి 2 రోజుల వ్యవధిలోని పెండమెథలిన్ అనే మందు ఎకరానికి 1 నుంచి 1.5 లీటర్లు 200 లీటర్ల నీటినో కలిపి నేల బాగా తడిచేటట్లు పిచికారీ చేసుకోవాలి. అదే విత్తిన 15 నుంచి 20 రోజుల సమయంలో అయితే అన్ని రకాల గడ్డి జాతి, వెడల్పాకు, కలుపు కనుక ఉన్నట్లయితే ఇమాజిత్ పైర్ అనే మందుని ఎకరానికి 250 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ గడ్డి జాతి కలుపు అంటే ఊదా, తుంగ, గరిక వంటివి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే క్విజిలోఫాపీథైల్ అంటే తర్గ సూపర్ అంటారు, ఎకరాకు 400 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా వీటికి ఫినాక్సోప్రోపీథైల్ అంటే విప్ సూపర్ అనే మందు కూడాను ఎకరానికి 250 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. మినుము పంటలోని ప్రత్యేకంగా రంగము మినుము అనే కలుపు ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ కలుపు నివారణకి 15 నుంచి 20 రోజుల సమయంలోని ఎకరానికి 400 మిల్లీలీటర్ల చొప్పున సోడియం సాల్ట్ ఆఫ్ ఎసిఫ్లోరఫిన్ ప్లస్ క్లోడినోఫాప్ ప్రపార్జిల్, దీన్ని ఐరిస్ అని కూడా అంటారు, దీన్ని 200 లీటర్లు నీటిలో కలిపి పిచికారీ చేసుకుంటే మంచిది. తర్వాత వరి మాగాణంలో పండించే అప్పరాలు, మినుము పంటల్లోని బంగారు తీగ అనే కలుపు ఎక్కువగా రావటం జరుగుతుంది. ఈ బంగారు తీగ మొలవకుండాను ఎకరానికి 1 లీటర్ చొప్పున పెండమెథలిన్ అనే మందుని 20 నుంచి 20 కేజీల పొడిసుకులో కలిపి పనులు తీసిన రోజున ప్రొద్దున్న పొలంలో చల్లుకోవాల్సి ఉంటుంది. తర్వాత 200 లీటర్ల నీటిని ఎకరానికి సాయంత్రం సమయంలో పిచికారీ చేయాలి. దీనివల్ల సుమారుగా 70% వరకు బంగారు తీగని నిర్మూలించుకోవచ్చు. తర్వాత 20 నుంచి 25 రోజుల వయసప్పుడు ఇమాజిత్ పైర్ అయిన మందుని 250 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఎరువుల యాజమాన్య విషయానికి వస్తే, దుక్కి చేసి గనక పండించినట్లయితే ఆఖరి దుక్కులోని ఎకరాకు 2 టన్నుల పశువులు ఎరువు వేసి బాగా కలియదున్నుకోవాలి. ఎకరానికి 8 కేజీల నత్రజని, 20 కేజీల భాస్వరం ఇచ్చే ఎరువుల్ని ఆఖరి దుక్కులో వేసుకొని బాగా కలియదున్నుకొని తర్వాత విత్తనాలు విత్తుకోవాలి. ఇక వరి మాగాణిలో వేసే అప్రాల విషయానికి వస్తే, పెసరలోని 20 నుంచి 30 రోజుల సమయంలోని, మినపలోనైతే 35 నుంచి 40 రోజుల సమయంలోని 1 నుంచి 2 కిలోల నీటిలో కరిగే 3x19 ఎరువుని 200 లీటర్ల నీటిలో కలిపి మొక్కలు బాగా తడిచేటట్లు పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా గింజ తయారీ దశలో అంటే పెసరలోనైతే 40 నుంచి 40 రోజుల కాల పరిమితిలోని, మినుములో అయితే 55 నుంచి 65 రోజుల వ్యవధిలోని 1 నుంచి 2 కిలోల పొటాషియం నైట్రేట్ అనే ఎరువుని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ అపరాల పంటలో నీటి యాజమాన్యం అనేది కూడా చాలా ముఖ్యం. పెసర పంటలో అయితే మొదటి తడిని 25 నుంచి 30 రోజుల వ్యవధిలో ఇవ్వాల్సి ఉంటుంది. పూత దశలోని ఎటువంటి నీటి తడి కూడా ఇవ్వకూడదు. తర్వాత రెండో తడిని 40 నుంచి 45 రోజుల వ్యవధిలో అంటే గింజ తయారీ దశలో ఇవ్వాల్సి ఉంటుంది. అదే మినుము పంటలో అయితే మొదటి తడిని 35 నుంచి 40 రోజుల వ్యవధిలోని, రెండవ తడిని 55 నుంచి 60 రోజుల వ్యవధిలోని ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా గనక రైతులు పెసర, మినుము పంటలోని కలుపు యాజమాన్యం, ఎరువులు మరియు నీటి యాజమాన్యం గనక చేసుకున్నట్లయితే పెసరలో కనీసం 3 నుంచి 4 క్వింటాళ్ళు మరియు మినువులోని 5 నుంచి 6 క్వింటాళ్ళు సరాసరి దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది.